ఓ మహిళను వేధించిన కేసులో జైల్లో ఉన్న గజ శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రతి బుధవారం ఆదివారం పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ముందు హాజరు కావాలని హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశించింది. అలాగే 10,000 రూపాయల డిపాజిట్ తో పాటు ఇద్దరు పూచికత్తు ఇవ్వాలని సూచించింది. ఇక ఈ కేసులో A2 నిందితురాలు పార్వతికి ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, గజల్ కు బెయిల్ మంజూరైనట్లు సమాచారం, షరతులతో కూడినట్లుగా. ఎటువంటి షరతులు విధించింది, ఏంటి వివరాలు? ఎట్టకేలకు గజల్ శ్రీనివాస్ కి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది. కాకపోతే కండిషన్ బెయిల్ పెట్టింది. ఎక్కడైతే పోలీస్ కేసు నమోదై ఉందో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు బుధ శనివారాలు హాజరు కావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పింది. అంతేకాకుండా 10,000 పూచీకత్తుతో 2 పూచీకత్తులు సమర్పించాలని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పోలీసుల వాదనలతో కొంతవరకు ఏకీభవించలేదు. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నంత మాత్రాన, ఎందుకంటే గజల్ శ్రీనివాస్ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ అయింది, ఆయనకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలు కావచ్చు, దగ్గర ఉన్నటువంటి వ్యవహారం అంతా రివీల్ చేశాడు. ఈ దశలో ఆయన బయటికి వెళ్ళినంత మాత్రాన సాక్ష్యాధారాలను తారుమారిచ్చే పరిస్థితి లేదని ఆయన వాదనలు వినిపించాడు. సుదీర్ఘ వాదనల అంతా ముందుగా బెయిల్ పిటిషన్ కొట్టేసింది, ఇది 2 పిటిషన్. అంతేకాకుండా ఈ కేసులో ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదు చేసినటువంటి ఇదంతా మ్యానిపులేట్ అని ఆయన వాదనలు వినిపించాడు. ఈ మొత్తం వ్యవహారంలో కేసు విచారణకు పూర్తి స్థాయిలో తన క్లయింట్ సహకరిస్తాడని చెప్పిన దానికి కోర్టు ఏకీభవిస్తూ విచారణకు సహకరించాలి, అంతేకాకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా గజ శ్రీనివాస్ హాజరు కావాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు పోలీసులు మరో పిటిషన్ వేయనున్నారు పాస్పోర్ట్ సీజ్ చేసేందుకు, ఎందుకంటే ఆయనకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పాస్పోర్ట్ సీజ్ చేసేందుకు కూడా తీసుకోవాలని ఒక మొమెంట్ దాఖలు చేసే పరిస్థితి ఉంది. ఇదే కేసులో A2గా ఉన్నటువంటి పార్వతి ఎవరైతే ఉన్నారో, గజల్ శ్రీనివాస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, ఆమె యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకొని ఉంది. ఆ యాంటిసిపేటరీ బెయిల్ పైన కూడా వాదనలు విన్నారు. A2గా ఉన్నటువంటి పార్వతిని ఎలా A2గా చేర్చారు, ఎందుకంటే ఆమె కేవలం ఒక గజల్ శ్రీనివాస్ దగ్గర ఉద్యోగిగా మాత్రమే ఉంది. జరిగిన అఫెన్స్ కు ఆమెకు ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఆమెను ఇరికించారని వాదనలు వినిపించారు. ఆమె బయట ఉన్నా లోపల ఉన్నా ఏమి ఇబ్బంది లేదు, లేదా విచారణకు ఎలాంటి అవకాశం ఉన్నా ఎలాంటి అవసరం ఉన్నా తాను సహకరిస్తానని చెప్తుంది కాబట్టి ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా న్యాయవాది తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆమెకు కూడా యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. మొత్తానికి గజల్ శ్రీనివాస్ ఎపిసోడ్ లో చెంచల్ కూడా జైలు నుంచి, అంటే ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఇవి తీసుకువెళ్లి అక్కడ జైల్లో అందించినట్టయితే ఈ రోజు సాయంత్రం కానీ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఫాస్ట్ గా అయినట్టయితే ఈ రోజు సాయంత్రం కానీ లేకుంటే రేపు ఉదయం కానీ గజల్ శ్రీనివాస్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంకోవైపు పార్వతికి యాంటిసిపేటరీ మంజూరైంది కాబట్టి ఆ కాపీ పోలీస్ స్టేషన్ కు అందించడం, తర్వాత విచారణకు ఎప్పుడు రమ్మంటారు పార్వతిని అనేది కూడా తెలుసుకుని పార్వతిని కూడా విచారించే అవకాశం ఉంది. రేచల్, రైట్, థ్యాంక్ యూ సునీల్.